పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంతోనే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఎన్నో రకాల హామీలు ఇచ్చి అమాయకుల ప్రాణాల మీద ఈరోజు అధికారంలోకి వచ్చి అన్ని విధాలుగా నష్టపోతాం, అన్ని విధాలుగా కూడా ప్రజలను మొబ పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడి అందరినీ మోసపూరితంగా ఇచ్చేస్తా ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, 9 నెలల కాలం ఇంకా అధికారం ఉన్నా కూడా దాన్ని డిజాల్వ్ చేసి వాళ్ళ జాతకాల కోసమని, వాళ్ళ పర్సనల్ ఇబ్బందుల కోసం అని చెప్పి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం అని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం, రేపు రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తామని చెప్పి మళ్ళీ మొబ్బ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే మీరు చేయదలుచుకుంటే ఇంకా 9 నెలల కాలం ఉన్నాక కూడా మీరు గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఏముందని నేను ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మీరు నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు మీ మీడియా మిత్రులను కానీ తర్వాత ఇంకా ప్రజలు కూడా ఒక ప్రతి ఒక్క ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక క్వశ్చన్ చేయండి, మీరు 9 నెలల కాలం ఉండగా ఈరోజు గవర్నమెంట్ ఎందుకు డిజాల్వ్ చేయాల్సి వచ్చింది, చేసిన ఎందుకు దానికి ఒక ఆన్సర్ ఇవ్వమనండి. మీరు 9 నెలల కాలం ఉన్నా కూడా మీరు గవర్నమెంట్ డిజాల్వ్ చేసి దానికి ఆన్సర్ ఇవ్వండి, ప్రాపర్ ఆన్సర్ ఇవ్వండి. ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకుండా 1952లో ఇట్లయింది, 1954లో ఇట్లయింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని 9 పోసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన కార్యక్రమాలు కానీ మీరు చేసిన ఇది కానీ, ఎందుకంటే మీరు ఎన్నో వాగ్దానాలు చేసిరు ఈరోజు. KG2 PG అని చెప్పేసి, 3 ఎకరాల భూమి అని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అని చెప్పేసి, ఇంకా ఎన్నో ఎన్నో రకాల ప్రామిసెస్ చేసి మీరు ఈరోజు అన్నిట్లలో కూడా విఫలం చెంది మళ్ళీ ఎలక్షన్లకు అడ్వాన్స్గా ఎలక్షన్స్ పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక నా ఉద్దేశం ఏంటంటే, నేను ఈరోజు మిమ్మల్ని ప్రజలను ఇంకా మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అలా లేరు, ప్రజలు చాలా ఎందుకంటే మీ అందరి మీరు చేసిన వ్యవహారాలతో ప్రజలు వెలిగి విసిగెత్తి చెంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే ఆశయంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ప్రతిగా నేను జాయిన్ అయిన రోజు నుంచి ఇది 3వ రోజు అయినా కూడా 3 రోజులలోనే నేను ఎంతో నాతో పాటు తరలి రావడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతా ఉన్నారు. అది ఒకటే నిదర్శనం ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నది ఒకటే నేను, ఎందుకంటే మీరు అన్ని విధాలుగా విఫలం చెందినరు. మీరు ఏదో మీరు సాధించడం ఉద్దేశంతో గవర్నమెంట్ డిజాల్వ్ చేసి మళ్ళీ ముందే సెలక్షన్ అని చెప్పేసి పబ్లిక్ మంట పెడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా పబ్లిక్ అమాయకంగా లేరు, ఎందుకంటే మీరు చేసిన ప్రామిసెస్ మన ప్రగతి నివేదన సభ పెట్టి మీరు ఏం చెప్పినారు, 22,000 గ్రామాలకు ఆల్రెడీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము, ఇంకా 1300 గ్రామాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 1300 గ్రామాలకు కూడా వారం రోజులలో నీళ్ళు వస్తాయంటారు, వారం కాదు ఈరోజు 15 రోజులు అయింది ఇప్పుడు సభ అయిపోయి. ఈ రోజుకి మీరు ఏ ఊర్లో ఎక్కడ నీళ్ళు వచ్చినా చూపెట్టమని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గురించి కూడా మీకు అందరికి తెలుసు, ఆయన కాంట్రాక్టర్ ఎమ్మెల్యేనా కాంట్రాక్టర్ అనేది చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. అది కాబట్టి నేను అందరూ కూడా చెప్పదలుచుకున్నది, మీరు ప్రజలను మభ్య పెట్టే విధంగా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలు చాలా ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఎందుకు యూనివర్సిటీకి పోలేకపోతా ఉన్నారు ఈరోజు, ఎందుకు నిరుద్యోగుల 1,00,000 ఉద్యోగాలని చెప్పి కనీసం 1,00,000 ఉద్యోగాల పేరు చెప్పి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి 50,000 ఉద్యోగాలు కూడా